ఉత్తరాఖండ్లో బల పరీక్షలో హరీష్ రావత్ ప్రభుత్వం నెగ్గినట్టుగా ఏజీ సుప్రీంకోర్టు ప్రకటించారు. ఏజీ రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని సుప్రీం ఆదేశించింది. బల పరీక్షలో దాదాపుగా నిన్నే నెగ్గినట్టుగా హరీష్ రావత్ అనధికారికంగా ప్రకటించుకుని కాంగ్రెస్ పార్టీ సంబరాలు కూడా చేసుకుంది. ఇప్పుడు అధికారికంగా సుప్రీంకోర్టు ప్రకటించింది. ఉత్తరాఖండ్ బల పరీక్ష ఫలితాలు సుప్రీంకోర్టు ప్రకటించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు. సురేష్, మొత్తానికి నిన్న ఫ్లోర్ టెస్ట్ ఉత్తరాఖండ్ లో జరిగింది. సుప్రీం ఆదేశాల మేరకు 11 నుంచి 2 గంటల మధ్యలో జరిగిన ఫ్లోర్ టెస్ట్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చిన విషయాన్ని అటార్నీ జనరల్ సునీల్ కంవర్ లో సుప్రీంకోర్టుకు అందజేశారు. ఈ రోజు రాష్ట్రపతి పాలన కూడా ఎత్తివేస్తున్నట్టు స్పష్టంగా సుప్రీం ధర్మాసనం ముందు కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు హరీష్ రావత్ నిన్ననే ఫ్లోర్ టెస్ట్ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మరొకసారి బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు ఆయన భావిస్తూ చాలా సంతోషంగా సంబరాల్లో కూడా పాల్గొన్నటువంటి సందర్భం. ఇవాళ మరొకసారి కేంద్రం రాష్ట్రపతి పాలన ఎత్తివేయడంతో బల విశ్వాస పరీక్షలో ఫ్లోర్ టెస్ట్ లో పూర్తి స్థాయిలో హరీష్ రావత్ కాంగ్రెస్ పార్టీ 33 మంది సభ్యులతో బలాన్ని ఇచ్చి ప్రదర్శన చేయడంతో దీంతో మొత్తంగా మరొకసారి అధికారాన్ని చేజీర్చుకోబోతుంది. 9 మంది ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను సుప్రీం కూడా సమర్థించడంతో కాంగ్రెస్ మరొకసారి అధికారాన్ని ఉత్తరాఖండ్ లో చేజీర్చుకోబోతుంది. అయితే జనవరి 2012లో ఎన్నికలు జరిగాయి. మరొకసారి ఎన్నికలు 2017 జనవరిలో జరగబోతున్నాయి. కాబట్టి పీరియడ్ మరొక 7 నెలలు మాత్రమే ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఉండబోతుంది. మొత్తంగా సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఫీల్డ్ కవర్ లో ఈ రోజు రిపోర్ట్ ను అటార్నీ జనరల్ సుప్రీం ధర్మాసనం తెలియజేయడం జరిగింది. ఇందులో 2 విషయాలు స్పష్టంగా తెలియజేశారు. ఒకటి, హరీష్ రావత్ సర్కారు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించింది, దాంతో పాటు రాష్ట్రపతి పాలన కూడా కేంద్రం ఎత్తివేస్తుందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ విషయం. థ్యాంక్ యూ సురేష్.